హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య డిజైన్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి ఈ పట్టు పట్టుపౌడ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఒకసారి ఫస్ట్ దీన్ని ఎలా ఉందో చూద్దామండి క్లాత్ అంతా ఓపెన్ చేసి ఇది వచ్చేసి పట్టుపవడా ప్లస్ బ్లౌజ్ అండి ఇందులోనే బ్లౌజ్ కూడా ఉంది ఇది పింక్ వచ్చేసి బ్లౌజ్ అనమాట సో గ్రీన్కి వచ్చేసి బ్లూ బార్డర్ తర్వాత పింక్ బార్డర్ ఇచ్చారండి పింక్ మొత్తం జరీ బార్డర్ ఇచ్చారు ఇక్కడ నేను లైనింగ్ వచ్చేసి ఫోర్ మీటర్స్ తీసుకున్నాను తర్వాత కింద ఫాల్ కుట్టడం కోసం పెద్ద ఫాల్స్ రెండు తీసుకున్నానండి మనకి పట్టు పవడా కుట్టేటప్పుడు కింద ఇలా ఫాల్ కుట్టుకోవడం వల్ల గజ్జలు అవి ఏది తగులుకోకుండా నీట్గా ఉంటుందండి జరి అనేది పాడైపోకుండా ఉంటుంది సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ పీస్ని సెపరేట్ చేసుకుందామండి ఇప్పుడు బ్లౌజ్ అయితే మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇది వచ్చేసి నాకు హైట్ వచ్చేసి ఒకసారి మెజర్ చేసుకుంటే మనకి ఫార్టీ త్రీ ఇంచెస్ వచ్చిందండి నాకు కావాల్సిన హైట్ వచ్చేసి ఫార్టీ త్రీ అనమాట కానీ ఇక్కడ నేను ఫార్టీ వన్ ఇంచెస్కి తీసుకుంటున్నాను ఒక టూ ఇంచెస్ బెల్ట్ అనేది వస్తుంది కదా కాబట్టి ఫార్టీ వన్ ఇంచెస్కి పెట్టుకుని ఈ ఎక్స్ట్రా బార్డర్ పైన నేను తీసేస్తున్నానండి సో ఇప్పుడు మనం ఈ బార్డర్ అనేది కట్ చేసేసాము మనకు కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ నేను కింద వైపున ఫాల్ అనేది కుడుతున్నానండి చేత్తో కుడుతున్నాను చూడండి ఇలా రెండు వైపులా చేత్తో కుడుతున్నానండి బార్డర్ వరకు పెద్ద బార్డర్ ఉంది కదా సో ఆ పెద్ద బార్డర్ మొత్తానికి నేను ఇలా నీట్గా హెమింగ్ చేసేసానండి మొత్తానికి మొత్తం చేత్తో కుట్టేశాను ఇప్పుడు దీనికి మనం కుచ్చులు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి మనం పావడా కుచ్చులు పెట్టుకునేటప్పుడు పావడాని పై వైపుకి పెట్టుకుని కుట్టుకోవాలండి క్లాత్ అనేది ఉల్టా పెట్టకూడదు పైకే పెట్టుకొని కుట్టుకోవాలి అప్పుడే మనకి ఫ్రిల్స్ అనేది కరెక్ట్ సైజులో వస్తాయి ఇప్పుడు మనం ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్లో ఫ్రిల్ అనేది పెడుతున్నానండి నేను చూడండి ఇలా టూ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ కావాలండి ఫ్రిల్కి మీకు కావాలంటే త్రీ కూడా పెట్టుకోవచ్చు క్లాత్ మనకి క్లాత్ని బట్టి మనం పెట్టుకోవాలండి క్లాత్ మనకి ఎంతైతే అవైలబిలిటీలో ఉందో దాన్ని బట్టి మనం ఇంకా పెద్ద ఫ్రిల్ కావాలన్నా పెట్టుకోవచ్చు లేదంటే ఇంకా చిన్న ఫ్రిల్ కావాలన్నా పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచ్కి పెడుతున్నాను ఇలా మొత్తం ఫ్రిల్ అయితే పెట్టేసుకోవాలండి మన నడుం సైజుని బట్టి మనం చూసుకొని ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు నేనైతే ఇక్కడ మొత్తం ఫ్రిల్ పెట్టేశానండి చూడండి నేను వచ్చేసి ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ సారీ ట్వంటీ సిక్స్ ఇంచెస్కి పెట్టానండి ఫ్రిల్ అనేది ఇప్పుడు ఈ ఫ్రిల్స్ అన్నిటికీ నేను ఒక సిక్స్ ఇంచెస్ దూరం వరకు ఇలా కుట్లు వేస్తున్నానండి చూడండి అన్ని ఫ్రిల్స్కి వేసుకుంటూ రావాలండి కింద క్లాత్ పడకుండా జాగ్రత్తగా వేసుకోవాలండి ముడతలు రాకుండా చూసుకోవాలి ఇప్పుడు మనం వేసే కుట్టు ఏదైతే ఉందో పావడానికి అదే అండి చాలా అందంగా కనిపిస్తుంది ఇలా ఒక కుట్టు వేసుకుని ఒక సిక్స్ ఇంచెస్ దూరం వరకు కుట్టుకొని తర్వాత రఫ్ చేసుకోవాలండి లైట్గా చూస్తున్నారు కదా ఇప్పుడు నేను అన్నిటికీ కుట్లు అయితే వేసేసానండి ఇలా నీట్గా చూడండి ఎంత చక్కగా వచ్చిందో చాలా నీట్గా వచ్చిందండి పర్ఫెక్ట్గా వచ్చేసాయి మన కూర్చులు అనేది ఇప్పుడు మనం లైనింగ్ తీసుకుందామండి లైనింగ్ నేను ఇక్కడ ఫోర్ మీటర్స్ తీసుకున్నాను ఫోర్ మీటర్స్ని త్రీ ఈక్వల్ పార్ట్స్గా చేసుకుని త్రీ బిట్స్ని జాయింట్ చేస్తున్నానండి నేను ఇక్కడ ఇలా నీట్గా జాయింట్ చేసుకుని కింద కూడా మనం ఒకసారి ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలండి కావాలంటే మనం జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ ఫోల్డింగ్ వేస్తున్నానండి ఒక కుట్టు వేసుకుని ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి ఇలా ఒక ఫోల్డింగ్ వేసుకుని మనకు ఎంత సైజులో కావాలో అక్కడ వరకు ఒక ఫోల్డ్ వేసుకునేసి స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం లైనింగ్కి కూడా ఫ్రిల్ పెట్టుకోవాలండి మనం పావడాకి ఏ విధంగా అయితే ఫ్రిల్ పెట్టుకున్నామో అలాగే పెద్ద పెద్ద ఫ్రిల్స్ పెట్టుకోవాలండి అలా లోపల ఫ్రిల్స్ అన్నిటిని క్లాత్ కొంచెం ఎక్కువగానే పెట్టుకుని ఇలా ఫ్రిల్ పెట్టుకోవాలి ఇప్పుడు మనకి ఇది కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని లోపల వైపున అటాచ్ చేసుకోవాలండి పట్టుపావడాకి పై వైపున ఒక కుట్టు వేసుకోవాలన్నమాట సో ఇక్కడైతే ఇది కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఎడ్జెస్ ఏదైతే ఉన్నాయో ఎడ్జెస్లో పై వైపున ఒక త్రీ ఇంచెస్ వరకు వచ్చేలాగా ఇలా ఒక కుట్టు వేసుకోవాలండి ఫోల్డ్ చేసుకొని డబల్ ఫోల్డ్ వేసుకొని ఒక త్రీ ఇంచెస్ వరకు ఇలా ఒక కుట్టు వేసుకోవాలి రెండు వైపులా అలాగే కుట్టుకోవాలండి ఇప్పుడు మనకిది కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం పైన పట్టి ఏ విధంగా వేయాలో చూద్దామండి ఇక్కడైతే నేను ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నానండి మనకి ఫోర్ ఇంచెస్ వరకు అంటే పైన టూ ఇంచెస్ రావాలి దాన్ని మనం డబల్గా తీసుకోవాలి ఖర్చుల కోసం మరొక వన్ ఇంచ్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ సో ఫో టోటల్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ క్లాత్ని మనం ఇలా మార్క్ చేసుకున్న దగ్గర నీట్గా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను దీనికి క్యాన్వాస్ తోటి అటాచ్ చేసి కుడుతున్నానండి ఇలా ఫస్ట్ క్యాన్వాస్ని పెట్టుకుని దాని మీద ఈ పట్టు క్లాత్ని పెట్టి ఫస్ట్ అయితే ఒక కుట్టు వేసుకుంటున్నాను దీన్ని చుట్టూ ఒక కుట్టు వేసుకోవాలండి ఇలా చుట్టూ వేసేసుకుని ఈ ఎక్స్ట్రా క్యాన్వాస్ ఏదైతే ఉందో అదంతా నీట్గా కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనం ఈ పావడాన్ని ఇలా ఉల్టా పెట్టుకుని అంటే లైనింగ్ వైపు నుంచి ఇలా పెట్టుకుని మనం ఈ క్యాన్వాస్ని పైకొచ్చేలాగా పెట్టుకుని పట్టు క్లాత్ని లోపల వైపుకు పెట్టుకొని ఇలా కుట్టాలండి ఇప్పుడు మనం దీన్ని చూడండి ఇలా వచ్చింది కదా మనకిప్పుడు అది ఎక్స్ట్రా ఏదైతే ఉందో అలా కట్ చేసేసుకొని ఒక కుట్టు వేసేసుకుంటే మనకి ఇంకా అది కదలకుండా నీట్గా అలా ఉండిపోతుందండి ఇప్పుడు మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక కుట్టు వేసేసుకుంటే ఇలా ఒక కుట్టు వేసుకుని పై వైపును కూడా ఒక సింగిల్ ఫోల్డ్ వేసుకుని ఒక కుట్టు వేసేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి డబల్ ఫోల్డ్ ఒకేసారి వేయాలి అని అంటే ముడితొస్తుంది కాబట్టి ఇలా సింగిల్ ఫోల్డ్ వేసుకుని మొత్తం ఒక కుట్టు వేసేసుకోండి ఈ సైడ్స్ మాత్రం డబల్ వేసుకోవాలండి ఇప్పుడు మనకి ఇదైతే ఇలా కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని పై వైపున నీట్గా ఇలా ఫోల్డ్ చేసేస్తే మన పట్టీ అనేది కంప్లీట్ అయిపోతుందన్నమాట చూసారు కదా ఎంత సింపుల్గా మనం పట్టీ అనేది వేసేసుకున్నామో క్యాన్వాస్ పెట్టడం వల్ల చాలా స్టిఫ్గా ఉంటుందండి నడుంకి నడుం దగ్గర వేసుకున్నప్పుడు కూడా చాలా అందంగా ఉంటుంది ముడతలు రాకుండా నీట్గా కూడా వస్తుంది మనకి చూసారు కదా మన పట్టి అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను పైన కూడా ఒక స్టిచ్ వేస్తున్నానండి ఇలా ఇది మీకు కావాలి అంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి ఇప్పుడు మనమైతే మన మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని నీట్గా ఫోల్డ్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా లైనింగ్ని వేరుగా మన మెయిన్ క్లాత్ని వేరుగా సపరేట్ సపరేట్గా జాయింట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్నైతే మనం ఇలా డబల్ ఫోల్డ్ ఇచ్చేసి కుట్టేసుకోవాలండి ఇలా కింద వరకు కుట్టేసుకోవాలి ఎప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసి కుట్టకూడదండి రెండు సపరేట్ సపరేట్గానే కుట్టుకోవాలి అప్పుడే మనకి బుట్టలాగా వస్తుందండి పావడా అనేది పట్టుపౌడ కుట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా ఫాల్ వేసి కుట్టుకోవడం వల్ల మనకి చాలా బాగుంటుందండి గజ్జలకి అది తగులుకోకుండా అంచు అనేది పాడైపోకుండా ఉంటుంది లైఫ్ ఎక్కువ వస్తుందనమాట సో ఇలా కింద వరకు కుట్టేసుకోవాలండి ఇప్పుడు మనం లైనింగ్ని కూడా జాయింట్ చేసేసుకుందాం లైనింగ్ని కూడా నీట్గా జాయింట్ చేసేసుకొని అన్నిటికీ డబుల్ స్టిచ్ వేసేసుకోవాలండి నేనైతే ఇక్కడ సిల్క్ లైనింగే యూస్ చేశానండి సో ఇప్పుడు మనకి పావుడా అనేది కంప్లీట్ అయిపోయింది అన్నమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చాలా అందంగా వచ్చింది కదా సో ఇక్కడైతే నేను ఓనీ కూడా రెడీ చేసి పెట్టానండి బ్లౌజ్ కూడా చేశాను బట్ బ్లౌజ్ వీడియో అయితే పెట్టలేదండి సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్